హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో ఈరోజు నేను మీ ముందు 2 బ్లాగ్స్తో వచ్చాను. సో ఫస్ట్ ఈ బ్లాగ్ వచ్చేసి మన ఫేమస్ వెబ్ సిరీస్ తొందర పడుకు సుందర వదన సీజన్2 వెబ్ సిరీస్ రివ్యూ. సో ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు, లైక్, మీకు తెలుసు సీజన్1 ఎంత పెద్ద హిట్ అయిందో అని, అండ్ డాన్ పృథ్వీ గారి క్రేజ్ ఎంత ఉందో మీకు తెలుసు మన వెబ్ సిరీస్ కమ్యూనిటీలో. అండ్ కమింగ్ టు సీజన్1, లైక్, జస్ట్ మీకు రీక్యాప్ ఇస్తాను. అంటే త్రీ పర్సన్స్ని లవ్ చేస్తున్నారు తను, మన ప్రవళిక గారిని, కంచర్ని, అండ్ సత్యాన్ని లవ్ చేసి శ్రీ సత్య గారిని పెళ్లి చేసుకుంటారు. అండ్ వచ్చే కాన్సిక్వెన్సెస్, ఆ లవ్లో వచ్చే, ఆ లవ్లో పడిన వేదన, తను ఆ 3 మెంబర్స్కి హైడ్ చేసిండే ఫీలింగ్స్, మళ్ళీ లాస్ట్లో ఎట్లా కన్విన్స్ చేస్తాడు, ఎట్లా మ్యారేజ్ చేస్తాడు, చాలా ట్విస్ట్ టర్న్స్తో సీజన్1 సాగిపోయింది. అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో మీకే తెలుసు సీజన్1. సో సీజన్1 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. సో కమింగ్ టు సీజన్2, సో సీజన్2 మనకి నాకు ఒక డౌట్ అయితే ఉండే, అంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సత్య గారితో, అండ్ ఇప్పుడు పెళ్ళి అయిపోయినాక ఏం పెద్ద ట్విస్ట్లు ఉంటాయని నాకు ఉండే, అంటే నాకు ఒక ఆర్భాటం అయితే ఉండే, అంటే ఏం పెద్ద ట్విస్ట్స్ ఉంటాయి, ఏం మేజర్, అంటే ఎట్లా స్క్రీన్ ప్లే ముందుకు తీసుకుపోతారని. అప్పుడే మనకి వేరియస్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మన సిరిరాజు గారిని, అండ్ ఈవెన్ షైనింగ్ కశ్వీని. సో అట్లా వేరియస్ గ్లామర్ని యాడ్ చేసి మ్యారేజ్ లైఫ్లో ఎట్లా రిఫ్ట్ వస్తుంది, మ్యారేజ్ అయినా కూడా మన లైఫ్ పీస్ఫుల్గా ఉండదు, అక్కడి నుంచి ఎట్లా గొడవలు స్టార్ట్ అవుతాయి, ఎట్లా ఒక రిలేషన్ పాడవచ్చు, మళ్ళీ వాళ్ళు డివర్స్ వరకు వెళ్ళిపోతారు. లైక్ సిరి డాన్ పృథ్వీని లవ్ చేసేది, అండ్ అక్కడి నుంచి వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్, అండ్ సత్యకి డౌట్ వచ్చేది డాన్ పృథ్వీ మీద. సో ఆ కాన్సిక్వెన్సెస్ అని చాలా బాగా చూపించినారు. అండ్ సీజన్1 ఎంత బాగా తీస్తున్నారో సీజన్2 కూడా అంతే బాగా చూపించినారు. సో సీజన్1 ఎంత పెద్ద హిట్ అయిందో సీజన్2 కూడా అంతే పెద్ద హిట్ అయింది. సో ఈవెన్ మన లాస్ట్ ఎపిసోడ్ ఇప్పుడే జస్ట్ రిలీజ్ చేస్తాను, నేను చూడడం జరిగింది. సో కన్క్లూజన్ అయితే చాలా బాగా ఇచ్చినారు, లైక్ గొడవలు అనేది కామన్, సో మనం అందరం కాంప్రమైజ్ అయ్యే ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది వాళ్ళు చెప్పినారు అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో అలాంగ్ విత్ దీస్ మెయిన్ క్యారెక్టర్స్ మనకి సిరిరాజు కొత్త అమ్మాయి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తను మన బెంగళూరు కర్ణాటక అమ్మాయి, రామ్నగర్ మైసూర్ దగ్గర ఒక ప్లేస్ ఉంది, లైక్ మనం బెంగళూరు టు మైసూర్ వెళ్ళే దారిలో రామ్నగర్ వస్తుంది. సో పక్కా కన్నడ అమ్మాయి అయినా కూడా చాలా బాగా చేస్తుంది యాక్టింగ్, అండ్ షీ యాడ్స్ అడిషనల్ గ్లామర్ టు దిస్ వెబ్ సిరీస్. అండ్ కమింగ్ టు ద అదర్ క్యారెక్టర్స్, మనకు తెలిసిండేదే డాన్ పృథ్వీతో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, లైక్ రామ్ అండ్ కృష్ణ. వాళ్ళైతే సీజన్1లో ఎంత బాగా చేస్తున్నారు సీజన్2లో కూడా అంతే బాగా చేస్తున్నారు. అండ్ కమింగ్ టు దేర్ అదర్ లీడ్స్ ఆల్సో, దే డిడ్ వెరీ గుడ్ జాబ్. సో ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది, అండ్ నేను ఇచ్చే రేటింగ్ 4 అవుట్ ఆఫ్ 5. సో మీరు ఇన్ కేస్ ఈ వెబ్ సిరీస్ చూడలేదంటే మీరు ఇన్ఫినిట్ మీడియా ఛానల్లో డాన్ పృథ్వీ యూట్యూబ్ ఛానల్లో పోయి మీరు చూడొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ వెబ్ సిరీస్, అండ్ సీజన్1 ఎంత బాగా తీస్తున్నారో సీజన్2 కూడా అంతే బాగా తీస్తున్నారు. సో ఆ సీక్వెల్ అనేది చాలా బాగుంది నాకు, ఆ మ్యారేజ్ తర్వాత వచ్చే గొడవలు, ఒక అంటే ఈయన తొందర పడడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అని చాలా బాగా చూపించినారు. సో ఓవరాల్ దిస్ వెబ్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ గుడ్, అండ్ మీరు తప్పకుండా ట్రై చేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.